ఎమ్మెల్యే నాయకారుపై మండిపడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సపురం పురపాలక చైర్పర్సన్ వెంకటరమణ. అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా నాయకర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆమె, మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులమేనని నాయకర్ మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఇదే వైఖరి కొనసాగితే వైసీపీ తరఫున తగిన బుద్ధి చెప్తామన్నారు వెంకటరమణ. నాయకరావు గారిని గతంలో కూడా మొదటిసారిగా కౌన్సిల్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఆయన కౌన్సిల్ని చైర్పర్సన్ కూడా అగౌరవపరిచే విధంగా ఊళ్ళు దగ్గరెట్టుకుని ఇంట్లో కూర్చోబెడతా అని మాట్లాడడం జరిగింది. ఆయనకి మొదటిసారి కౌన్సిల్కి రావడం కదా అని మేము అంటే మామూలుగా తెలియదు కాబట్టి అలా మాట్లాడారామని మేము వదిలేసాం. కానీ అదే పద్ధతిలో ఆయన ధోరణి ప్రతిసారి మీరు ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడటమే జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఒక చైర్పర్సన్గా అలాగే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ కూడా చైర్పర్సన్గా మేము ఇక్కడ ఉండటం జరిగింది. ఆయన ఎలాగా ప్రజల నుంచి ఎన్నుకున్నారో మమ్మల్ని కూడా ప్రజలు అలాగే ఎన్నుకున్నారు. అది మన ఎమ్మెల్యే గారు తెలుసుకోవాలి. ఆయన అప్పటికి రాత్రి జరిగిన ఆ విషయం కూడా మీరు ప్రెస్ మీట్లో చూశారు మీరు అందరూ కూడాను. ఆయన అంటే ఆయన చేసిన తప్పుని ఆయన చేతకని తనాన్ని మా మీద రుద్దుతున్నారు. మొత్తం అక్కడ ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. అంటే ఒక ఇన్ఛార్జికి ఎవరు అధికారులు ప్రోటోకాల్ ప్రకారం వేయరు. కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారిదే, వైఎస్ఆర్సీపీ చైర్పర్సన్ గారు అలాగే కౌన్సిలర్స్ వీళ్ళందరూ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు.